ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాము దండుపళ్ళెం 4. సో మీరు అందరూ వచ్చారు, మరి మమ్మల్ని చాలా బాగా ఆశీర్వదించి ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు సినిమా ఇది మన సినిమాలో పాత గ్యాంగ్ లేదు, కొత్తగా సుమన్ రంగనాథ్ గారు మన బ్యానర్ చేశారు, మన డిఎస్ రావు గారు, మళ్ళీ నేను కూడా యాక్ట్ చేశాను, అలాగే రాక్ లైన్ ముమైద్ ఖాన్ కూడా ఒక మేజర్ పోర్షన్ ఉంది. మళ్ళీ వీళ్ళందరూ థియేటర్ ఆర్టిస్ట్, అరుణ్ బచ్చన్, సుదీప్, సంజీవ్ కుమార్, బుల్లెట్ సోము, రంగాయన విఠల, స్నేహ, వీళ్ళందరూ కూడా థియేటర్ ఆర్టిస్టులు. సో చాలా హోంవర్క్ చేసి సినిమా చేసాము, అంటే చాలా టైం తీసుకున్నాము స్క్రిప్ట్కి. ఆల్మోస్ట్ అలా 1 ఇయర్ దాకా పనిచేసాము. తర్వాత వీళ్ళు ఆర్టిస్టులందరికీ కూడా మనం ఆఫీసులోనే ఒక 8 మంత్స్ అందరికీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చాము యాక్టింగ్ గురించి. సో అలాగే వారు హెయిర్ కట్ చేయలేదు, షేవింగ్ చేయలేదు, స్నానం కూడా ప్రాపర్గా లేదు. సో అలాగే ఈ గెటప్లో మెయింటైన్ చేశారు. ఎవరైనా చూస్తే భయం పడాలి, ఆ క్రూరంగా కావాలని అలాగే వాళ్ళు తయారయ్యారు. సో సినిమా కూడా చాలా బాగా చేసాము, టైం తీసుకొని చాలా మేకింగ్లో కూడా చాలా కష్టపడి చేశాము. అలాగే డైరెక్టర్ గారు కూడా చాలా మంచిగానే సినిమా అందించారు. ఇప్పుడు అన్ని వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది మనది. సో నన్ను ఇక్కడ మనది కొంచెం సెన్సార్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నవంబర్ 9 నేను అప్లై చేశాను నవంబర్కి దీనికి సెన్సార్కి. అక్కడ కన్నడలో చాలా సినిమా లాట్స్ పడాయి. మన ఇక్కడ అంటే అన్ని లాంగ్వేజ్లో మనం చేస్తే ఒక 1 వీక్లో మ్యాక్సిమం, అంటే 1 వీక్లో సెన్సార్ వచ్చేస్తుంది. అక్కడ 2 మంత్స్ దాకా కూడా రాలేదు. తర్వాత నేను ఎవరు మన తెలిసిన ఒక సెంట్రల్ మినిస్టర్ ఒకరు మన బాధలు చూసి సరే నేను హెల్ప్ చేస్తాను, వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యారు. తర్వాత ఆయన సినిమా చూశాడు. ఇప్పుడు మధ్యలో ఏమంటే, నా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది ఏమంటే, ఇప్పుడు మన సినిమా ఏదైనా కానండి, ఇప్పుడు మన సినిమా చేస్తే ఒక సెన్సార్ ఆఫీసర్ ఆర్ఓకి అన్ని రైట్స్ ఉంటుంది, దాని గురించి ఏమీ సెకండ్ థాట్ లేదు. ఆయన కట్స్ ఇవ్వచ్చు, కానీ ఈ సీన్ డెలీట్ చేయమని చెప్పొచ్చు, లేదా మ్యూట్ చేయమని చెప్పొచ్చు, లేదా ట్రిమ్ చేయమని చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు దండుపళ్ళెం 1 రిలీజ్ అయింది, 2 రిలీజ్ అయింది, 2 ఆయనే సెన్సార్ చేశాడు, తర్వాత 3 కూడా రిలీజ్ అయింది. సో కానీ దానికన్నీ ఏమీ అబ్జెక్షన్ లేకుండా మన సినిమాకి అబ్జెక్షన్ పెట్టాడు. అబ్జెక్షన్ పెడితే ఇప్పుడు నేను డైరెక్ట్గానే అడిగాను, సార్ మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు చెప్పండి సార్, ఏ సీన్ డెలీట్ చేయాలో చెప్పండి, తర్వాత మాట్లాడదాము, ఏది ట్రిమ్ చేయాలో చెప్పండి అంటే దానికి కూడా ఆయనది ఆన్సర్ లేదు. నా డైరెక్ట్గా చెప్పాడు, మీకు కొన్ని సీన్లు డెలీట్ ఇస్తాను, మీరు దాన్ని కట్స్ ఇస్తాను, మీరు ఒప్పుకోవాలి దాన్ని అని. సార్ అక్సెప్ట్ చేసేది వదిలేది నా రెస్పాన్సిబిలిటీ, కానీ ఇచ్చేది మీ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ మీరు ఏ కట్స్ ఇస్తారని ఓపెన్గా చెప్పండి, తర్వాత నేను దాన్ని ఒప్పుకుంటానా లేదు, దాన్ని క్వశ్చన్ చేసి ఆర్సీ ట్రిబ్యునల్కి వెళ్తానా అది తర్వాత అన్నాను. వాడు ఏం చేశాడు, ఆయన ఏం చేశాడంటే, లేదండి నేను మీరు ఒప్పుకుంటే కట్స్ ఇస్తా, లేదంటే రిఫ్యూజ్ చేస్తా అన్నాడు. సో రిఫ్యూజ్ చేయాలంటే ఆ సినిమాలో ఏమైనా స్టోరీ, బేసిక్ స్టోరీలో ఏమైనా కంటెంట్లో ప్రాబ్లం ఉంటే రిఫ్యూజ్ చేయొచ్చు. బేసిక్లో ఏమీ మీకు అబ్జెక్షన్ లేదంటే మళ్ళీ ఎలా రిఫ్యూజ్ చేస్తారు? ఓకే, స్క్రీన్ ప్లేలో ఏమైనా తేడా ఉంటే చెప్పండి, అప్పుడు రిఫ్యూజ్ చేయొచ్చు. దానికి కూడా రీజన్ లేదు. ఇప్పుడు ప్రాపర్గా కట్స్ కూడా ఇవ్వలేదు, డెలీట్ కూడా ఇవ్వలేదు, మ్యూట్ కూడా ఇవ్వలేదు, ట్రిమ్మింగ్ కూడా ఇవ్వలేదు. ఓకే నేను రిఫ్యూజ్ చేస్తానన్నాడు, వాళ్ళు రిఫ్యూజ్ చేయడానికి కూడా రీజన్ కావాలి కదా, మీ సినిమా ఇందుకే నేను రిఫ్యూజ్ చేశానని, ఊరికే నేను రిఫ్యూజ్ చేశానని చెప్పేస్తే, లేదు ఒక 15 మినిట్స్ ఆగండి తర్వాత పిలుస్తానన్నాడు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిలిచాడు, ఊరికే చెప్పాడు అంతే మీ సినిమా రిఫ్యూజ్ అని. ఏం సార్ ఇది, మీరు చెప్పండి ఏంటిది రిఫ్యూజ్ అంతే ఎందుకు, ఏమి రీజన్, ఏమి కూడా ఆన్సర్ లేదు. ఇలా ప్రవర్తించి మనకు యాక్చువల్లీ మన ఫిబ్రవరిలో రిలీజ్ అనుకున్నాము, మ్యాక్సిమం మార్చిలో మన రిలీజ్ రావాలని ప్లాన్ చేసాము, కానీ మన ఆఫీసర్ ఇలా చేసింది కాబట్టి రిలీజ్ కొంచెం లేట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఆర్సీకి వెళ్ళాలి, అక్కడ చూసుకొని మళ్ళీ ట్రిబ్యునల్ అయితే ట్రిబ్యునల్ వెళ్ళాలి, దాన్ని చూసుకొని ఇప్పుడు మన నెక్స్ట్ రిలీజ్ డేటు మన అనౌన్స్ చేయాలి. సో ఇది ఎందుకంటే ఇప్పుడు సినిమా కొంచెం లేట్ అవుతుంది, మళ్ళీ ఇది ఫస్ట్ లుక్ ఎప్పుడో రిలీజ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు దాకా రాలేదు అని చాలా ఇప్పుడు ఇక్కడి నుంచి చాలా ఫోన్స్ వచ్చాయి నాకు. సో దానికి ఒక క్లారిఫికేషన్ ఇస్తామని ఒక ప్రెస్ మీట్. ఇది వెంకట గారి దగ్గర ఒక ఏరియా నేను చేస్తున్నా, నైజాం ఏరియా.
ఎందుకంటే అది మంచి డబ్బులు వచ్చినాయి. ఎందుకంటే పోస్టర్ చూసే ఏంటి అయ్య బాబు ఇంత రగ్గడుగా ఉంది, ఇంత అన్హ్యాపీగా ఉంది అనుకున్నాం ముందు. అయితే ప్రజలకి నచ్చితే అది ఎలాంటిదైనా దాన్ని ఇచ్చేస్తారు. ఎందుకంటే దండుపాల్యం 1 నేను చేస్తున్నా, ఆ తర్వాత 2 తీశారు, ఆ తర్వాత ఇంకొక ఆయన 3 తీశారు, ఇది 4. ఈ 4 కూడా ఈ టైటిల్ దగ్గర కూడా గొడవ వస్తే ఈయన హైకోర్టుకి వెళ్ళారు. మా దగ్గర నుంచి హైకోర్టుకి వెళ్ళారు, తెచ్చుకున్నారు అని మేము కూడా ఏంటంటే ఒకేసారి ఎవరైనా టైటిల్ వస్తే టైటిల్ ఇస్తూ ఉంటాం, బట్ ఇవ్వననే అధికారం అయితే మనకు లేదు. బట్ ఈ సినిమా కొంత ఓ పర్సంటేజ్ ఆఫ్ ద మాస్లో చాలా ఇష్టంగా ఈ సినిమాని చూశారు. ఈ 4 వెర్షన్స్లో కూడా అంటే ఫస్ట్ పార్ట్ చాలా బాగా హిట్ అయింది, అక్కడ తగ్గుతూ వచ్చింది, తర్వాతనే ఇదేదైతే చేశారో 4th, ఇది చాలా మంచి కథ ఇవన్నీ చెప్పారు, రొటీన్ ఆర్టిస్టులుగా సార్ మార్చాను అని చెప్పారు, ఇవన్నీ జరిగినాయి. అయితే అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ మార్నింగ్ చెప్తున్నారు ఏమండి మా సెన్సార్ని చేయవలసిన బదులు ఆఫీసరు రిఫ్యూజ్ చేశారండి. యాక్చువల్గా ఒక సెన్సార్ ఆఫీసర్కి ఒక సినిమాని చూడకుండా రిఫ్యూజ్ చేసే అధికారం అయితే ఉండదు. చూసి ఆయన అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మార్చుకోమంటారు, లేదా ఇలా చేయండి అంటారు, లేకపోతే మూట్లో పెట్టమని అంటారు, లేకపోతే ఈ సీన్స్ సొసైటీకి హానికరంగా ఉంది కాబట్టి రేపు రెవల్యూషన్ వస్తుందేమో సొసైటీలు అని అవన్నీ ఏం చెప్తారు. బట్ రిఫ్యూజింగ్ అనేది ఈజ్ నాట్ ఏ కరెక్ట్. హూఎవర్ మేబీ ఈజ్ ఆఫీసర్ ఈజ్ డ్యూటీస్ హ్యాస్ టు వాచ్ మూవీ ఫర్ ద సెన్సార్ పర్పస్. మరి ఎందుకు జరిగింది అనేది కర్ణాటక ఫిలిం ఛాంబర్ని కూడా ఇప్పుడు ఈయన చెప్పేదాన్ని బట్టి మేము ఎంటర్ అవ్వమంటాం, అలాగే సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ వాళ్ళని కూడా ఎంటర్ అవ్వమంటాం, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళని కూడా ఎందుకు సెన్సార్ అవ్వలేదు అనే దాని మీద ఖచ్చితంగా మేము మా ప్రొడ్యూసర్కి ఏం చేయాలో అది చేస్తాం. 2, ఎందుకంటే ఒకసారి రిఫ్యూజ్ చేసి కొన్ని కట్స్ ఇవన్నీ ఉంటే దాన్ని ఆర్సీకి పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ చూసి అక్కడ కొంత అబ్జెక్షన్ ఉంటే ట్రిబ్యునల్కి పంపిస్తారు. ఇంత ప్రాసెస్ ఉండగా ఒక ప్రొడ్యూసరు కోర్స్ పెట్టి సినిమా తీసిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇది మేము డినాయ్ చేస్తున్నాం లేదా రిఫ్యూజ్ చేస్తున్నాం అనే అధికారం లేదు. వెంకట్ గారు డెఫినెట్గా వీ సపోర్ట్ యూ, ఎందుకంటే యూ ఇన్వెస్టెడ్ కోర్ట్స్ ఆఫ్ చెప్పారు, సెన్సార్ ప్రాబ్లం గురించి ఆయన చెప్పారు, అలాగే రామదాస్ గారు చెప్పారు. వాట్ ఎవర్ దే స్పోక్ ఐ సపోర్ట్ దెమ్. వాళ్ళు మాకన్నా కూడా ఎక్కువ, వాళ్ళు ఛాంబర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కాబట్టి దే విల్ బి నోయింగ్ మోర్ అబౌట్ సెన్సార్ రూల్స్ అండ్ సెన్సార్ రెగ్యులేషన్స్. రామదాస్ గారు చెప్పినట్టు ఆయన చెప్పినట్టు రెఫ్యూజల్ లేదు, రెఫ్యూజల్ కూడా ఐఎమ్ రెఫ్యూజింగ్ ఫర్ దిస్ రీజన్ అనేది ఇవ్వాలి. సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్ రివైజింగ్ కమిటీ. నాకు తెలిసి ఇంతవరకు ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమా కూడా రెఫ్యూజల్తో సెన్సార్ రిఫ్యూజ్ అయిపోయి సినిమా ఆగిపోయింది, సినిమా రిలీజ్ అవ్వలేదు, పక్కన పడేశారనేది ఇంతవరకు నాకు తెలిసి ఒక్క సినిమా కూడా లేదు. సో రీజన్స్ మే బి డిఫరెంట్, కట్స్ మే బి డిఫరెంట్, ఆ కట్స్ ఇస్తారా ఇవ్వరా అవన్నీ సెన్సార్ ఆఫీసర్ ఆయన ఇవ్వాలి, ఇచ్చి ఎందుకు రిఫ్యూజ్ చేస్తున్నామని చేయాలి, తర్వాత రివైజింగ్ కమిటీలోకి వెళ్తారు, దే విల్ ఫైట్ అవుట్. అల్టిమేట్లీ వీఆర్ ఇన్ డెమోక్రసీ అండ్ వీ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ఫైట్ అవుట్ అవర్ రైట్స్. అందరికీ నమస్కారం. నేను ఒక ప్రొడ్యూసర్గా మీ అందరికీ సుపరిచితుడిని. ఆర్టిస్ట్గా నేను కెరీర్ స్టార్ట్ చేసినాక తెలుగులో సుమారుగా ఒక 20 సినిమాలు చిన్నవి పెద్దవి అలా చేసుకుంటూ వెళ్తున్నాను. కన్నడలో మొట్టమొదటిగా ఆఫర్ నాకు వెంకట్ గారి ద్వారా వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇతర లాంగ్వేజ్లో చేస్తున్నందుకు. అలాగే షూటింగ్కి వెళ్తుంటే అనుకోకుండా మళ్ళీ బెనర్జీ గారు ఉన్నారని చెప్పారు, ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఒక సీనియర్ నటులు అలాగా వేరే వేరే కాకుండా ఇద్దరం ఒక ఫ్రేమ్లోనే యాక్ట్ చేసాము, చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం వేరే లాంగ్వేజ్లో. అలా ముందు కంటిన్యూ అవడానికి కూడా సార్ మంచి చిట్కాలు చెప్తూ ఉంటారు బెనర్జీ గారు. థ్యాంక్ యూ సార్. డిఎస్ రావు సార్ మళ్ళా మన లక్ష్మీనారాయణ గారికి లాస్ట్ ఇయర్ జూమ్లో ఫస్ట్ లుక్లో చెప్పినాను సాఫ్ట్గా ఉంటే సాఫ్ట్గా సినిమా చేయాలని ఏం లేదు, క్రైమ్ సినిమా కూడా చేయొచ్చు అని. అలా చేసిన సినిమా ఈరోజు రిఫ్యూజ్ అయిపోయిందంటే మీరు అంత క్రైమ్గా చేసినారా అని అడగచ్చు. నీట్గా చేసినాను, అందరూ ఆడియన్స్కి ఏం కావాలో అది అన్నీ ఇచ్చినాను. అంటే రీజన్ లేక రిఫ్యూజ్ చేసి
ఆర్సీ భూమి అంటున్నాడు. ఇప్పుడు అదే విషయం అందరూ మాట్లాడినారు, నేను మాట్లాడితే కూడా అదే. సినిమా బాగా వచ్చింది. నేను లాస్ట్ టైం చెప్పినట్లు కర్ణాటకలో ఒక ప్రెస్ మీట్లో చెప్పినాను, బెనర్జీ గారు మాకు ఎనర్జీ, మా సినిమాకి చాలా ఎనర్జీగా చేశారు. సినిమా ఆడియన్స్ ఏం కావాలో అది బాగా ఇచ్చినాను అందరికీ. రీజన్ లేక రిఫ్యూజ్ చేసి ఆర్సీ భూమి అంటున్నారు, అదే మాకు అర్థం కాదు. సినిమా బాగా వచ్చింది, బాగా వస్తాయి. ఆ కట్టింగ్స్ లేక వస్తే అందరూ సాఫ్ట్ డైరెక్టర్ చాలా బాగా చేశాడు అని మీరు ఆడియన్స్ అందరూ ఒప్పుకుంటారు, మెచ్చుకుంటారు. Subscribe. Keep subscribing. Subscribe. Hello, watching Silly Monks Network.